channel Smart Mokshita ela unnaru baagunnara nenaithe chaala baagunnanu ee roju video emante ee roju Mokshita birthday undi dani kosam nenaithe sweet aithe prepare chestunnanu tanakaithe payasam semiyala payasam ante chaala ishtam annamata aa danne nenu prepare chestunnanu adi choopiche mundu yorana kottaga na channel ni chustunte like share comment and subscribe chesedi matram marchipokandi pakkana unne bell icon ni click cheyandi student friends nenaithe already start chesesanu nenu idi paalaithe kaanchukuntunnanu idaithe sambar aithe ready aitundi and rice chesesanu thiruga nenu lemon rice chesanu lemon rice gojja aithe prepare chesi pettesanu ippudu semiyala aithe veinchukuntunnanu student friends nenaithe semiyala aithe baaga brownish ayyadaka aithe veinchukuntanu brownish color aithe baaguntundi tanakaithe anni sweet kana ide chaana nachutund anamata eppudaina sweet cheyante amma payasam cheyi payasam cheyani aithe tanu adugutu untundi bore ainappudu sweet e tanu tinedi andukosam nenu aithe payasam ready chestunnanu dar car mante ant like cheyidu tanike emunna sweet antene baa ishtam danikaithe nenu semiyala payasam chestunnanu etlo chestunnanu kada ani mee toti share chestunnanu idi veinchin mitki nenaithe drakshi kodam veinchukuntanu idi vegaaka white color undaithe brown color ku chesindi semiya dinnaithe veinchutunnallamata elante idaithe maadipoye chances untundi kada kindaithe full black aipothundi maadipothundi dan kosarume manamu ila veinchutu undali ante full idi soft untundi kada birna black aipoye chances untundi danke manamu non stop ga dinni ila fry chestu undali ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది నేనైతే ప్లేట్ లా తీసేసుకుంటాను నేనైతే ప్లేట్ లా అయితే తీసుకుంటున్నాను వేసుకున్నాను ఆవాలికి నేను ఆయిల్ రంచ్ వేసుకొని కిస్మిస్ అంటారు కదా అది గోడంబిని అయితే వేయించుకుంటాను చానా ఆయిల్ అయితే వేయను 2½ స్పూన్ వేసాను ఆయిల్ చూడండి కిస్మిస్ లో గోడంబి అయితే తీసుకున్నాను దాన్ని ఆయిల్ వేసాను కదా మేమైతే నెయ్యి తినమండి దానికోసం నెయ్యి అయితే నేను వేసుకోను మా ఇంట్లో మేము ఎవరు తిండుము మా ఆయన ఒక్కరే తినేది మోక్షిత అయితే అసలు తిండు అబ్బాయి తిండు నేను తిన్నా దానికోసం మా ఇంట్లో వేసి వేయించుకుంటాను కావాలన్న వాళ్ళు నైట్ ఒకటి వేయించుకోవచ్చు కావాలంటే బాదం కూడా వేసుకోవచ్చు చూడండి వేగిపోయింది కదా దచ్చి కూడా ఇప్పుడైతే ఇంకొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం విజిల్ వస్తుంది
తెలుస్తూ ఉండొచ్చు సాంబార్ కైతే పెట్టాం కదా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ కాదు ఫ్రెండ్స్ ప్లేట్ లాగా తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఆల్రెడీ ఇది వేయించి పెట్టాను కదా ఇది రెండు అయితే పెట్టుకుంటాను పాలు అయితే రుంచ పాలు వేగుతుంది అది వేగిన మీకు చూపిస్తాను పాలు కాదు మీరు చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు పాలు అయితే కాదింది కనిపిస్తూ ఉంటుంది పాలు అయితే కాకపోయింది కనిపిస్తుంది కదా పాలు అయితే కాగింది ఇప్పుడు మనం అందులోకి సేమియా వేసుకుందాం సేమియా వేసాం కదా సేమియాని వేగనిద్దాం బాగా ఉడుకుని వేగనిచ్చేది కాదు ఉడకాల బాగా ఏమో ఈరోజు బాగా కన్ఫ్యూజన్ అయిపోతుంది ఎందుకంటే మోక్షితకి హెల్త్ బాగలేదు దాని గురించి మైండ్ అంతా అక్కడే ఉంది చూడండి ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఇది ఉడుకుని నేను చూపిస్తాను 5 మినిట్స్ ఉడుకుని అదే ఉడుకుతాం చూడండి బాగా ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది ఉడుకుతూ ఉంది అప్పుడే చూపించలేదు కదా ఇలాచి పౌడర్ నేనైతే ఇలాచిని ఇలాగే ఫ్రెష్గా కొట్టుకుంటాను కొట్టుకొని పెట్టుకొని నేను దీని సమేతంగా కూడా వేసేస్తాను గమ్మన్ బాగుంటుంది చూడండి నేనైతే రెడీమేడ్ పౌడర్ అయితే తెను ఇలాగే కొట్టుకొని పెట్టుకుంటాను ఇప్పుడు దీనికి యాడ్ చేస్తాం ఇప్పుడైతే రెడీ అవుతూ ఉంది ఇంకా రుంచ సేమియా అయితే ఉడకాలి చూడండి ఇప్పుడు ఉడుకో ఇంకా రుంచి అయింది 5% అయితే చాలు అప్పుడు మనము షుగర్ యాడ్ చేసుకుందాం అలాగే ఫాస్ట్గా పెట్టి వదిలేస్తే ఏమవుతుందంటే పొంగిపోతుంది అప్పుడు మనము గ్యాస్ లో చేసుకొని అప్పుడు ఇలా గెంటి తిప్పుతూ ఉండాలి ఇంకొక 5 మినిట్స్ వదిలేద్దాం ఇలాగ ఉడుకునిద్దాం ఇప్పుడైతే సేమియా అయితే వేగింది ఇప్పుడు నేనైతే ఎంత కావాలనో అంత సరిపడ ఇది వేసుకుంటున్నాను చక్కెర ఎంత స్వీట్ కావాలనో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి మేమైతే చక్కెర అంటాము కొందరు చక్కెర అంటారు కొందరు పంచదార అంటారు మేమైతే మా ఇంట్లో అలాగే పిలుస్తాం కనిపిస్తుంది కదా మేమైతే నేనైతే ఎక్కువ పాలు వేసుకున్నాను సేమియా అయితే తక్కువ వేసాను ఎందుకంటే మోక్షితకి పాలు ఎక్కువ ఉండాలి తనకి స్వీట్లో దానికనే నేను కొంచెము ఎక్కువ పాలు వేసి సేమియా తక్కువ వేసాను ఇదైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వేగుతుంది చక్కెర వేసాం కదా ఇప్పుడైతే వేయించుకున్నాం కదా కిస్మిస్ మరియు గోడంబి అయితే దీంట్లోకే వేసేస్తూ ఉన్నాను ఇంకొక 5 మినిట్స్ ఉడికినిద్దాం దాంట్లోకే ఇలాచి అని చెప్తుంది కదా ఇలాచి పౌడర్ దాన్ని కూడా వేస్తాం ఇలాచి పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం చూడండి కనిపిస్తుంది కదా గమ్మన్ స్మెల్ స్వీట్ స్మెల్ అయితే అదిరింది అదిరిపోయింది ఫ్రెండ్స్ గమ్మన్ అయితే వస్తుంది చూడండి ఇప్పుడైతే సేమియా కనిపిస్తుంది కదా బాగా ఉడికింది సేమియా ఇప్పుడు పంచదార వేసాం కదా
అది కొంచెం ఫుల్ మెల్ట్ కనిద్దాం. నేను ఇంకా చూపిస్తాను ఎలా అయింది అని. చూడండి ఫ్రెండ్స్, సేమియాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఎలా ఉంది అని టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, చెప్పను కదా సేమియాల పాయసం అయితే రెడీ అయిపోయిందని చెప్పాను కదా. పాలు పాలుగా ఉంటుంది, ఎందుకంటే తనకి పాలు అయితే చాలా ఇష్టమని దానికోసం నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది అని. చాలా అంటే చాలా వేడిగా ఉంది, టేస్ట్ చేసి చెప్తాను. పర్ఫెక్ట్గా చెప్పింది ఫ్రెండ్స్, స్వీట్ అంతా చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. రెసిపీని ట్రై చేసి చూడండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో సేమియాల పాయసం ఎలా ఉంది అని. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తూ ఉండే వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే చేసుకోండి, చాలా మంచి మంచి వీడియోస్ వస్తుంది. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నోళ్ళైతే రెగ్యులర్గా ప్లీజ్ లైక్ చేయండి, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ చేసేది మాకు చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.